హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలేక్యాస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం రెసిపీ ఏంటి అంటే పుదీనా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇది దోశ చపాతి ఇడ్లీ అలాగే రైస్లో కూడా మంచి కాంబినేషన్ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం పుదీనా కోసేసుకుందామండి చూడండి ఇదంతా కూడా ఇంత ఫ్రెష్గా ఉందో నేను వీటిని రైస్ కుక్కర్లో వేశాను చూడండి చాలా ఫ్రెష్గా ఉంది ఇదైతే అంతా కూడా కట్ చేసేసుకుందాం మనం ఇదైతే కోస్తున్న కొద్దీ కోయాలనిపిస్తుందండి అంత ఫ్రెష్గా ఉంది ఇది ఆకైతే అండ్ పుదీనా కూడా హెల్త్ చాలా మంచిది అంటారు కదా ఇలా అప్పుడప్పుడు ఇలా చేసుకుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే చూడండి రైస్ కుక్కర్లో వేసాను ఎంత బాగా వచ్చేసిందో చూడండి నేను పాతగా వేస్ట్ అయిపోయింది పాడైపోయింది అనమాట ఈ రైస్ కుక్కర్ సో ఇందులో వేసాను నేను చాలా బాగా వచ్చింది ఆకైతే చూడండి ఎంత బాగుందో కదా చూడండి మొత్తం అంతా అయితే కోసేసుకున్నాను నేను బాగా క్లీన్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి నేనైతే ఒక కప్ అని గుళ్ళు వీటిని ఒక అడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని అందులో వేసుకుని వేపుకుంటున్నాను ఆయిల్ వేసుకోవద్దు డైరెక్ట్గా బాగా వేపుకుందాం వీటిని దొరగాని ఇవి మిల్లో వేసినకాయలు తీసుకెళ్ళి ఆడిచ్చామండి అందుకు ఇవి పైన తొక్క అనేది ఊడిపోయి వైట్ కలర్లో చేంజ్ అయిపోయింది ఇవి ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు నానపెట్టి పెట్టుకుందాము మీకు ఇక ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇవన్నీ కూడా బాగా వేగిపోయి వీటిలో ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో చూడండి బయటికి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేపుకుందాం మనం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుందామండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇది చట్నీ ఓకే పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదా వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఓకే ఇప్పుడు సేమ్ అదే కడాయిలో చూడండి నీట్గా క్లీన్గా చేసి పెట్టేసుకున్నాను నేను పుదీనాని ఇదంతా కూడా వేసుకుని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఎక్కువ అవసరం లేదు చూడండి ఒక వన్ మినిట్ దీన్ని మంచిగా అయితే ఫ్రై చేసేసుకుందాం మనం చూడండి ఫ్రై అయ్యాక ఈ ఆక అనేది ఎంత కొంచెం అయిపోయిందో ఓకే ఇదంతా కూడా చల్లారక మన మిక్సీ జార్లో ముందుగా వేపెట్టుకున్నాం కదా వేరుసనగుళ్ళు పల్లీలు అలాగే పచ్చిమిర్చి అలాగే నాలుగైదు పచ్చి వెల్లుల్లి రెమ్మలు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఇది అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకుందాము అలాగే మనకి ఈ చట్నీకి సరిపడంతో ఉప్పు వేసుకుని మనం ఆ మెత్తగా పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం దీన్ని చూసారు కదా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్రవాలు వేసుకుందాము ఇవి కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా మినపప్పు శనపప్పు వేసుకుని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం వీటిని అలాగే ఇందులో రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా దంచేసి వేసుకుందాము ఒక నాలుగు అలాగే రెండు ఎండుమిర్చి ఒకసారి ఫ్రై చేసుకుందాం మనం వీటిని ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా సారీ కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఈ చట్నీలోకి ఈ పోపు అనేది వేసేసుకుందాం మనం అంతే అండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పుదీనా పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇది అలాగే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే వాహా ఎంత బాగుంటుందంటే టేస్ట్ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ